பாணன் ஆயிரம் தோள் துணித்ததும் உட்படமத்தும் பல மாணியாய் நிலம் கொண்ட மாய ஆணியாய் நிலம் கொண்ட மாயம் என்னப்பந்தம் மாயங்களே என்னப்பந்தம் மாயங்களே காணும் நெஞ்சுடைய எனக்கு எனக்கு இனி என் கலக்கம் உண்டே எனக்கு இனி என் கலக்கும் உண்டே ஆழ்வார் திருவடிகளே சரணம் శ్రీశైలాభిజనాంబురాశిశశినం శ్రీకృష్ణదాతాత్మజం శ్రీశైలాన్వయదేవనాథసుధియ ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్జే నరసింహదాతయ గురోః న్యస్తాత్మరక్షాభరం విద్వద్వృందచకోరచందిరమహం రామానుజార్యం శ్రయే. పరమభాగవతోత్తములారా, తిరువాయుమొళి అనే ప్రబంధములోని 6వ శతకములో 4వ దశకములో 8వ పాసురాన్ని మనం పఠించబోతున్నాం. నీల్ నిలత్తోడు వాన్ వియప్ప నిరబెరుంబోర్గల్ செய்து வாணன் ஆயிரந்தோள் துணித்ததும் உள்பட மற்றும் பல மாணியாய் நிலம் கொண்ட மாயன் என்னப்பன் தன் மயங்களே காணும் நெஞ்சு உடையேன் எனக்கு இனி என்ன கலக்கம் உண்டே. எனக்கு இனி என்ன கலக்கம் உண்டே, நாக்கு இக மீதட எட்டுவண்டி பிரம லேது, எட்டுவண்டி சந்தேகமு லேது. எந்துவல்ல அண்டே, ஆ சங்கருண்ணி ஓடின்சினட்டுவண்டி பிரம்ம ருத்ராதுல எக்கு அதிபதி அயினட்டுவண்டி ஆ சுவாமினே ஓடின்சாரு அண்டே, ஆ சுவாமி யொக்க வைபவம் அனேதி சாலா கொப்பதி. కాబట్టి త్వయి రక్షతి రక్షకై కిమన్యై అన్నట్టు ఈ భగవంతుడే రక్షించగలుగుతాడు అని ఉన్నప్పుడు నాకు దీనికి పైన ఒక భ్రమ అనేది లేదు, తప్పకుండా శ్రీమన్నారాయణుడు రక్షిస్తాడనే విషయాన్ని నంబాళ్వార్లు తెలియజేస్తున్నారు. ఈ యొక్క పాసురము నీల్ నిలత్తోడు వాన్ వియప్ప, విశాలమైన భూమి వాన్ వియప్ప అంటే ఆకాశమంతా కూడా ఆశ్చర్యపడేటట్టుగా నిరై పెరుంబోర్గల్ సైదే, అంటే ఎవరైతే గొప్పవాళ్ళో వాళ్ళ దగ్గర యుద్ధము చేసినటువంటి, అంటే ఈ భూమిలో ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు, ఆకాశంలో నుండి ఆ దేవేంద్రాదులు చూస్తూ ఉన్నటువంటి అటువంటి గొప్ప పోరును సలిపిన వాణన్ ఆయిరంతోళ్ తుణిత్తదుం, బాణాసురుని యొక్క 1000 భుజాలని ఖండించినటువంటి ఉల్పడమట్రుంపల, అదొక్కటే కాదు దానికంటే ఇంకా ఎన్నో లీలలు ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మనిది. మాణియాయ్ నిలం కొండమాయన్, బ్రహ్మచారిగా వచ్చి అంటే శ్రీమన్నారాయణ యొక్క అవతారంలో ప్రధాన అవతారంలో ఒక అవతారం ఆ త్రివిక్రమ అవతారాన్ని గురించి తెలియజేస్తున్నారు. బ్రహ్మచారి అయి అటువంటి ఆ బ్రహ్మచారిగా తీసుకొని ఆ ప్రపంచాన్ని ముల్లోకాల్ని కొలిచినటువంటి ఆ స్వామి ఎన్నప్పన్ తన్ మాయంగళే, ఆ స్వామివారి యొక్క చేష్టలు విచిత్రమైన చేష్టలున్నాయే ఆ వాటిని కాణం నెంజి ఉడయేన్, ఆ లీలల్ని ఎప్పుడెప్పుడు మనసులో పెట్టుకున్న స్మరణ నాకు ఉన్నది. ఎనక్కి ఈయన ఎన్న కలక్కం ఉండే, నాకు ఇక మీద ఎటువంటి భ్రమ లేదు, ఆ కృష్ణుడే నన్ని కాపాడుతాడనే విషయాన్ని నంబాళ్ వారిలో ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు.
నీళ్ నిలత్తోడు వాన్వియప్ప విశేషార్థాన్ని చూసినప్పుడు నిరై పెరుంబోర్గల్ సైదు విశాలమైన భూమి ఆకాశంలో ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టుగా అక్కడ ఉన్న దేవాదులందరూ కూడా చూసేటట్టుగా పెద్ద యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధం ఏమిటి అంటే బాణన్ ఆయిరంతో తుణిత్తదం ఉల్పడమట్రుం పల బాణాసురునితో చేసిన ఒక యుద్ధం. ఎవరు ఈ బాణాసురుడు, ఏ విధంగా కృష్ణ పరమాత్మకు ఆ బాణాసురునికి యుద్ధం వచ్చింది అంటే ఆ ఇక్కడ గోకులంలో ఉన్నటువంటి అక్కడ ఒక రాజు, ఆ రాజు బాణాసురుడు. ఆ బాణాసురునికి ఉషా అనే ఒక కూతురు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుని యొక్క మనవుడైనటువంటి అనిరుద్ధుడు అనే ఒక అతను, వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ వివాహం జరిగినది. అంటే ఏ విధంగా జరిగింది అంటే ఆ ఉషాదేవి ఒకనాడు తన నిద్రలో ఉండగా తనకు స్వప్నములో ఇలాగ ఒక అందమైనటువంటి ఒక సుందరుడు కనబడడం, ఆమె చిత్రలేఖ అనే తన చెలికెత్తుకు చెప్పడం. చిత్రలేఖ మంచి యోగ సిద్ధి కలిగినది. ఆమె ఇలాగ చిత్రమంతా వేసి చూపించి ఆ ఉషా అనే రాజకుమారికి చూపించి ఆ రాజకుమారి ఇతనే ఇలాగనే ఉంటాడు అని చెప్పి వెంటనే ఈ చిత్రలేఖ తన మాయా యోగము చేత అక్కడ ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుడిని తీసుకురావడం, వాళ్ళిద్దరూ ఇక్కడ ప్రేమ వివాహం చేసుకోవడం అన్నీ జరిగింది. తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ బాణాసురుడు ఏం చేశాడంటే కోపము చెంది, ఎందుకంటే ఇతను అసురుడు, ఆ కృష్ణుడు అంటే పట్టదు. అటువంటప్పుడు ఇలాగ జరిగింది అని అతను చాలా బాధతో కోపముతోనూ అతన్ని బంధించి వేశాడు. వెంటనే అక్కడ ఉన్న గోకులంలో ఉండేవాళ్ళు అనిరుద్ధుడు కనబడలేదే అంటే నారద మహర్షి వచ్చి, అయ్యా ఇలాగ జరిగింది కాబట్టి అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించి ఉంచాడు, కాబట్టి మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి అంటే ఆ కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే అందరినీ తీసుకొని, అంటే ఎవరు అంటే ప్రద్యుమ్న యుయుధాన గద సాంబ సారణ, ఆ రోహిణీదేవి యొక్క పుత్రుడు సారణుడు, అలాగ సాత్యకి వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళారు. వెళితే ఏం జరిగింది అంటే అక్కడ ఒక విశేషం ఉంది. బాణాసురుడు సత్యవంతుడు, బాణాసురుడు సిద్ధి కలిగిన వాడు. ఆయన ఏం చేశాడంటే ఆ అసురుడు రాజు ఆ శంకరుణ్ణి ఆ శివుణ్ణి మోహింపచేసి ఆయన దగ్గర స్తోత్రం చేసి అతని దగ్గర ఒక వరం పొందాడు. ఏమంటే, స్వామి ఈ శోణితపురాన్ని నీవే రక్షించాలి. అంటే శివుడు వచ్చి నీకేం వరం కావాలి అన్నప్పుడు ఆ బాణాసురుడు, నా రాజ్యాన్ని రక్షించే బాధ్యత నీదే, నన్ను రక్షించే బాధ్యత నీదే అని చెప్పేశాడు. కాబట్టి ఇంకా ఏమి విధి లేక శంకరుడు ఆ శివుడే నేరుగా కృష్ణుడితో యుద్ధానికి వస్తాడు. అంటే ఇక్కడ ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది అంటే శ్రీకృష్ణుడు శంకరునితో, అంటే ఆ శివుడు వచ్చి ఆ విష్ణు మహావిష్ణువు యొక్క రూపమైనటువంటి శ్రీకృష్ణునితో యుద్ధం చేస్తాడు. ప్రద్యుమ్నుడు కుమారస్వామితో, బలరాముడు కుంభాండ కూపకర్ణులతో, సాంబుడు బాణుని కుమారునితో, సాత్వికి వచ్చి బాణునితో. అంటే ఇక్కడ బాణాసురునికి సాత్యకికి యుద్ధం జరుగుతుంది. అంటే బాణాసురుడు సాత్యకి, అతనికి యుయుధాన అని పేరు. మరొకటి, మరొక వైపు కృష్ణుడు ఆ శివుడు యుద్ధం చేస్తున్నారు. ఇలాగా చేస్తూ ఉండగా దేవేంద్రులు అందరూ చూస్తూ ఉన్నారు, ఇదేంది విపరీతంగా ఉంది, శ్రీమన్నారాయణ అవతారం కృష్ణుడు, ఆయనతో శివుడు యుద్ధం చేయడమేంది, ఇక్కడ రాజులందరూ యుద్ధం చేయడమేంది, చాలా పెద్ద మహాయుద్ధంగా ఉంది. వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, ఎవరు చూస్తున్నారంటే బ్రహ్మాదయ సురాధీశా, బ్రహ్మాదులు సురాధీశులు, సురులందరూ దేవతలందరూ, మునయ సిద్ధచారణ మునులందరూ చూస్తున్నారు, సిద్ధులు చూస్తున్నారు, గంధర్వ అప్సరస గంధర్వులు అప్సరసులు, యక్షా యక్షులు వీళ్ళందరూ, విమానై ద్రష్టుమాగమాగమన్ ఆ విమానంలో నుండి అక్కడ చూస్తూ ఉన్నారు ఇటువంటి ఒక యుద్ధం జరగడం. అక్కడ వెంటనే శంకరునికి కృష్ణునికి యుద్ధం జరిగింది. ఏమేమి అస్త్రాలు ప్రయోగించారు అంటే శివుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు కూడా అదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని తునాతునకలు చేశారు. మరలా శివుడు వాయవ్యాస్త్రాన్ని వేస్తే
కృష్ణుడు వచ్చి పార్వతాస్త్రాన్ని వేశాడు. ఆగ్నేయాస్త్రాన్ని శివుడు ప్రయోగిస్తే పర్జన్యాస్త్రాన్ని వేశాడు, అంటే అగ్ని వేస్తే ఇక్కడ జలాస్త్రాన్ని ప్రయోగించాడు. పాశుపతాస్త్రం వేస్తే నారాయణాస్త్రాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. ఈ విధంగా శంకర శ్రీకృష్ణుల మధ్య యుద్ధం జరిగింది. చివరకు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే జృంభణాస్త్రంని ఒక అస్త్రాన్ని వేసి అతన్ని మూర్చగలిగేటట్టుగా, ఆ శివుణ్ణి మూర్చగలిగేటట్టుగా చేశాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటే సాత్వికితో యుద్ధం చేస్తున్నటువంటి ఆ బాణాసురునికి చాలా కోపం వచ్చేసింది. ఎట్లా ఇది, ఇలాగ నా జరుగుతుంది, నేనే నేరుగా శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తా అని చెప్పి ఆ కోపంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం. బాణాసురునికి మరొక విశేషం ఉంది, ఆయన సహస్ర బాహువులు ఉన్నాయి, అంటే 1000 భుజములు కలిగిన వాడు బాణాసురుడు. కాబట్టి అతను ఏం చేశాడంటే 500 వింటిని తీసుకొని ఆ వింటిలో ఒక్కొక్క వింటిలోనూ 2 బాణాలని పెట్టి, అంటే 1000 బాణాలని పెట్టి ఆ స్వామివారి పైన కృష్ణుని పైన వెయ్యాలనేసి ప్రారంభించాడు. కానీ కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే వెంటనే తన యొక్క అస్త్రాన్ని ప్రయోగించి, అతను ప్రయోగించడానికి ముందరే ఆ అస్త్రాలన్నీ ఛేదనం చేశాడు. కానీ ఆ కృష్ణ పరమాత్మ అతని బాహువుల్ని ఛేదం చేశాడే కానీ అతన్ని చంపలేదు బాణాసురుని. ఎందుకంటే బలిచక్రవర్తి యొక్క వంశంలో ఉన్నాడు కాబట్టి బాణాసురుడు బలిచక్రవర్తికి ఇచ్చిన మాట ఏమిటి అంటే, ప్రహ్లాదుని యొక్క వంశంలో ఉన్నాడు కాబట్టి ప్రహ్లాద వంశంలో ఎవరైతే, అంటే అది కూడా అసుర వంశమే, ఆ వంశంలో ఉండే వాళ్ళని ఎవరిని చంపను అని మాట ఇచ్చారు కాబట్టి భగవంతుడు అక్కడ ఉన్నటువంటి బాణాసురుని యొక్క బాహువుల్ని ఛేదించాడే కానీ అతన్ని చంపకుండా వదిలిపెట్టాడు. అటువంటి మహాయుద్ధాన్ని తలుచుకుంటున్నారు ఇక్కడ నమ్మాళ్వార్లు. అంటే తర్వాత ఆ ఉషా ఆ అనిరుద్ధుల్ని అక్కడి నుండి తీసుకురావడం, ఆ గోకులంలో పెట్టడం, ఆ అందరినీ సంతోషపరచడం అనేది అక్కడ జరిగింది కృష్ణ పరమాత్మని వలన. తర్వాత మా అణియాయి నిలం కొండమాయన్, అంటే దేవాసురులు జనులందరూ కూడా చూసేటట్టుగా మహాయుద్ధం, భీకరమైన యుద్ధం జరిగింది. ఎవరి ఇద్దరి మధ్య అంటే శివుని మధ్య ఆ మహావిష్ణువు మధ్య, తర్వాత సాత్యకి మధ్య బాణాసురుని మధ్య జరిగింది. కానీ అందరూ కొట్లాడుకున్నా కూడా ఈ యొక్క భూలోకం సువర్లోకం అన్ని లోకాలు చూస్తున్నది. అటువంటి మహాయుద్ధం చేసి శ్రీకృష్ణ భగవానుడు తన లీలల ద్వారా యొక్క బాణాసురుని యొక్క అహంకారాన్ని మణిచాడు. మాణియా నిలం కొండ మాయన్, చివరకు ఏం జరిగింది, తర్వాత ఆయన యొక్క లీల ఏమి అంటే భగవంతుని యొక్క లీలల్లో దశ అవతారాల్లో మరొక అవతారాన్ని నమ్మాళ్వారులు చింతించుచున్నారు. ఏమంటే బ్రహ్మచారిగా భూమిని కొలిచినవాడు, అంటే బలిచక్రవర్తి నేను ఎవరికైనా ఏమైనా ఇస్తానని చెప్పినటువంటి ఆ యొక్క రాజు యొక్క అహంకారాన్ని అణగదొక్కడాని కొరకు ఏం చేశారు అంటే చిన్న బ్రహ్మచారి వేషాన్ని వేసుకొని వచ్చారు శ్రీమన్నారాయణుడు. అటువంటి ఆ బ్రహ్మచారిని చూసి చిన్నవాడు గొడుగు పట్టుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, అగలగిల్లేన్ అనే ఒక వాక్యంలో పాశురంలో అలర్మేల్ మంగయుడై మార్బా అనే ఒక వాక్యం ఉంది. అంటే ఎల్లప్పుడూ అమ్మవారిని వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి ఆ స్వామిని ఉన్నప్పుడు బ్రహ్మచారి వేషంలో వస్తే కూడా అక్కడ అమ్మవారు ఉంటారు కదా, కానీ అట్లా లేకుండా స్వామివారు ఏం చేశారంటే ఆ జింక తోలుని ఇలాగా పెట్టుకుని ఆ అమ్మవారు కనబడకుండా నిల్చున్నారట. ఆ చిన్న పిల్లవాడిని చూసినటువంటి బలిచక్రవర్తి నీకు ఏమైనా అడుగు అని చెప్పాడు. వెంటనే నాకు 3 అడుగులు కావాలని అడగడం, ఆ అడుగులు ఏమంటే 1 అడుగు ఆకాశం పైన, 2 అడుగు భూమిపైన తీసుకొని, 3 అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగారు. ఇక్కడ ఒక సందేహం రావచ్చు మనకు, ఏమంటే భూమిలో పెట్టినప్పుడు బలిచక్రవర్తి పోతాడంటే లేదు, తన యొక్క మహాత్మ్యాన్ని బలిచక్రవర్తికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ స్వామి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు త్రివిక్రమ అవతారం తీసుకున్న స్వామి పైన 1 భూమి పైన 1 బలిచక్రవర్తిని వదిలివేసి, తర్వాత బలిచక్రవర్తిని అడిగినప్పుడు బలిచక్రవర్తి తన యొక్క అహంకారం అంతా పోగొట్టుకుని అక్కడ తన పైన తన యొక్క శిరము పైన పెట్టేటట్టుగా చేస్తాడు. అప్పుడు ఆ స్వామి అతన్ని కటాక్షించి పాతాళలోకానికి తీసుకొని వెళ్ళినా కూడా అతన్ని అనుగ్రహించడం అనేది ఒక విశేషం అన్నమాట. అంటే అతనికి కూడా ఒక మోక్షాన్ని ఇచ్చినటువంటి వారు ఆ శ్రీమన్నారాయణుడు. ఈ విధంగా బాణాసురుని యొక్క సంహారం అంటే అతని యొక్క అహంకారాన్ని అణచడం,
ఇక్కడ కూడా బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడం, ఇలాగ రెండు లీలలు చేసినటువంటి ఒకటేమో శ్రీకృష్ణునిగా, ఇక్కడేమో శ్రీమన్నారాయణ యొక్క అవతారం. ఒక్కొక్క అవతారంలో చూడండి, అంటే మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః అని పంచమావతారం, తర్వాత రామో రామశ్చ రామశ్చ కృష్ణః అని ఇంకొక అవతారం. ఈ రెండు అవతారాలని కూడా అనుకుంటూ ఉంటున్నారు నమ్మాళ్ళవార్లు. మాణియాయ్ నిలం కొండమాయన్ ఎన్నప్పన్ తన్ మాయంగళే, ఎన్నప్పన్ తన్ మాయంగళే, ఎన్నప్పన్ నా స్వామి అంటే ఆయన స్వామి అయితే నేను ఆయనకు దాసునిగా ఉన్నాను. అటువంటి దాసునికి స్వామి యొక్క వైభవాల్ని తెలిస్తే ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. తన్ మాయంగళే ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి చేష్టలన్నీ కూడా కాణం నెంజి ఉడయేన్, ఆ స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకునేటువంటి నాకు మనస్సు ఉన్నది. అంటే సాధారణంగా లౌకికంగా మనకు భగవంతుని యొక్క సాన్నిహిత్యం ఏర్పడాలి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ స్వామివారిని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకు భగవంతుని అనుగ్రహం లేదో అప్పుడు శ్రీమన్నారాయణుని తప్ప ఇతరులనే అనుకునే ఒక ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఆయనే ఉపాయము ఉపేయము వారే అనమాట. అలాగా నేను అంటే నమ్మాళ్ళవార్లు తెలియజేస్తున్నారు, నేను ఆ స్వామివారిని అనుకునేటువంటి మనస్సును కలిగి ఉన్నాను, అనుభవించు మనస్సు నాకు ఉంది. అది ఆ అనుభవమే చాలా గొప్పదైన ఇది. ఎనక్కి ఇని ఎన్న కలక్కం ఉండే, ఇలాగ ఉన్నప్పుడు నాకు సందేహమే లేదు, స్వామివారే గొప్పవారు, శ్రీమన్నారాయణుడే గొప్పవాడు, అటువంటి వారిని ఎప్పుడు నేను సేవిస్తూ ఉంటాను విషయాన్ని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. అంటే విశాలమైన భూమి, ఆ ఆకాశంలో ఉండి చూసే బాణాసునితో ఒక యుద్ధము, తర్వాత త్రివిక్రమావతార ఒక విశేషము, తర్వాత స్వామివారిని ఎప్పుడు అనుకుంటున్నానే విషయాన్ని ఈ పాశురంలో నమ్మాళ్ళవారు తెలియజేస్తున్నారు. ఆశ్చర్యకరమైన పాశురము. ఆళ్వార్ ఎంబెరువానార్ దేశికం తిరువడిగలే శరణం. நிறை பெறும் போர்கள் செய்து வாணன் ஆயிரம் தோள் துணித்ததும் உட்பட மத்தும் பல நிலம் கொண்ட மாய மாணியாய் நிலம் கொண்ட மாயம் என்ன பந்தம் மாயங்களே என்ன பந்தம் காணும் நெஞ்சுடைய எனக்கு என் எனக்கு இனி என் கலக்கம் உண்டே எனக்கு இனி என் கலக்கும் உண்டே ஆழ்வார் திருவடிகளே சரணம்.